నమస్తే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు ఓఆర్ఆర్ అని షార్ట్ అండ్ స్వీట్గా పిలుచుకుంటాం. మేడ్చల్ ఎగ్జిట్ May 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 100% ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్పై ఎన్టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఇటీవల కాలంలో దూరాన్ని కిలోమీటర్లో కొలవడం మానేసి నిమిషాల్లో కొలుస్తున్నారు. లైక్ మీ ఇంటి నుంచి మీ ఆఫీస్కి ఎంత టైం పడుతుంది, మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత టైం పడుతుంది, ఇలా సమయానుకున్న విలువ అలాంటిది. మరి నిజంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగం ఎంత, ఇది ఎంత రిలీఫ్నిస్తుంది అనేది హైదరాబాద్ సగటు ట్రాఫిక్ బాధితుని అడిగితే చెబుతాడు. మరి నిజంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఆపరేట్ చేయబడుతుంది, ఎలా మెయింటైన్ చేయబడుతుంది, ఇంకా ఎక్కడెక్కడ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈరోజు తెలుసుకుందాం. 8 లేన్లు, 9 జంక్షన్లు, 33 రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ, 158 కిలోమీటర్ల పొడవు, అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీతో విశాలమైన భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ఎప్పుడూ 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నిర్మాణం సాగుతూనే ఉంది. అయినప్పటికీ దశల వారీగా అందుబాటులోకి వస్తూ వైఎస్ హయాంలో 22 కిలోమీటర్లు గచ్చిబౌలి నార్సింగి శంషాబాద్ మార్గం తొలిసారి అందుబాటులోకి వచ్చింది. 2010లో శంషాబాద్ పెద్దంబర్పేట్ మధ్య 38 కిలోమీటర్లు, ఆ తర్వాత 7 నార్సింగి పటాన్చెరువు మధ్య 23 కిలోమీటర్లు వాడుకలోకి వచ్చాయి. 2012లో పటాన్చెరువు గౌడవెల్లి అలాగే కండ్లకొయ్యి షామీర్పేట మధ్య 38 కిలోమీటర్లు అందుబాటులోకి రాగా, 2015లో పెద్దంబర్పేట్ ఘట్కేసర్ మధ్య 14 కిలోమీటర్లు, 2016లో ఘట్కేసర్ షామీర్పేట మధ్య 23 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. తాజాగా మేడ్చల్ పరిధిలోని కండ్లకొయ్య దగ్గర నిర్మించిన కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వేని మంత్రి కేటీఆర్ ప్రారంభించడంతో ఓఆర్ఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇందుకు మొత్తం 6,696 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ తరపున ఖర్చయ్యాయి. అలాగే 3,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ అందించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 మేడ్చల్. ఇన్ని రోజులు ప్రయాణికులను ఊరిస్తూ వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ 6 ఇక మీదట అందుబాటులోకి వచ్చేసింది. కారణాలు ఏవైనా కావచ్చు, ల్యాండ్ కేసులు కావచ్చు, అక్విజిషన్లో ప్రాబ్లం కావచ్చు, స్టేట్ బైఫర్కేషన్ సమయంలో దీన్ని నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, కారణం ఏదైనా ఇన్ని రోజులు ఆలస్యం అవుతూ వచ్చిన మేడ్చల్ ఓఆర్ఆర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇక మీదట అందుబాటులోకి వచ్చింది. లాంఛనంగా మంగళవారం రోజున కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇది చాలా కీలకమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ చేసేటటువంటి నేషనల్ హైవే మీద మేడ్చల్ ఉంది. అక్కడ ఈ ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా కీలకం. అటునుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు, హెవీ లోడ్ వెహికల్స్ కావచ్చు, సిటీలోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ అయ్యి ఏ హైవే మీద, నేషనల్ హైవే మీద కావచ్చు, స్టేట్ హైవే మీద కావచ్చు, ఎగ్జిట్ అయ్యే అవకాశం కనపడుతుంది. తద్వారా ట్రాఫిక్ తగ్గే అవకాశం కనపడుతుంది. సో ఇక మీదట మేడ్చల్ ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఏ స్థాయిలో అందుబాటులో ఉందో కిందికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం మనం మేడ్చల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు మిగతా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లా కాకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా కన్స్ట్రక్ట్ కాలేదు. మంగళవారం రోజు లాంఛనంగా ప్రారంభమైంది మేడ్చల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఔటర్ రింగ్ రోడ్కి, కానీ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. మాకు మరొక 5-6 నెలలు టైం పట్టే అవకాశం కనపడుతుంది. అయితే టెంపరీగా ఒక రోడ్ను మాత్రం ఏర్పాటు చేశారు మేడ్చల్ నుంచి ఎంట్రీ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. ఓవరాల్కి ఇన్ని రోజుల వరకు మేడ్చల్ నుంచి మనకి ఎంట్రీ ఎగ్జిట్ లేదు, బట్ టెంపరీగా ఒక రోడ్డు ఇన్ అండ్ అవుట్ రెండింటికి ఒకటే రోడ్డు ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి. టోల్ గేట్ కావచ్చు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కావచ్చు, కంప్లీట్గా అందుబాటులోకి రావడానికి మరొక 5-6 నెలలు టైం పట్టే అవకాశం కనపడుతుంది. ఇదే ప్రాంతంలో మనకి ఈ టోల్ ఫీజుకి సంబంధించి, టోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ఆఫీస్ను కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రెండు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనపడుతుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ప్రయాణికులు ఎవరైనా కూడా టెంపరీగా వాడుకోవచ్చు. ఒక రోడ్డు ఏర్పాటు చేశారు ఎంట్రీ ఎగ్జిట్ మేడ్చల్ నుంచి.
అవుటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేలైన 44, 65, 161, 163, 765 కలుపుతోంది. ఈ రోడ్డులో పెద్ద భాగం అంటే 124 కిలోమీటర్లు హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్, హార్డ్వేర్ పార్క్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ, ఫైనాన్షియల్ జిల్లా, గేమ్స్ గ్రామాల మీదుగా వెళుతోంది. 2012లో దీన్ని ప్రారంభించారు. దీనివల్ల నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి నేషనల్ హైవే 44 ద్వారా ఎయిర్పోర్టుకు వెళ్లే టైం బాగా తగ్గుతోంది. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్, అలాంటిది ఓఆర్ఆర్పై రివ్వున దూసుకుపోవచ్చు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లేందుకు వీలుగా రింగ్ రోడ్డు నిర్మించారు. ప్రపంచంలో మరే నగరానికి ఇలా రింగ్ ఆకారంలో ఇంత పెద్ద ఎక్స్ప్రెస్ వే లేదు. పైగా రోడ్డుకి రెండు వైపులా 2 సర్వీస్ రోడ్లు, కూడళ్ల దగ్గర రోడ్డుపైకి ప్రవేశించడానికి, రోడ్డుపైనుంచి దిగిపోవడానికి ఉన్న సౌకర్యం ప్రపంచంలోని మరే ఇతర ఎక్స్ప్రెస్ వేలకు లేదు. ప్రస్తుతం రోజు 85,000కు పైగా వాహనాలు ఓఆర్ఆర్లో దూసుకువెళుతున్నాయి. శివారు ప్రాంతాల వాళ్లతో పాటు విజయవాడ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల వాసులు ఓఆర్ఆర్ను ఎక్కువగా వాడుతున్నారు. నిజానికి ఓఆర్ఆర్ నిర్మాణం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే రాజకీయ, న్యాయపరమైన చిక్కులొచ్చాయి. వైఎస్ హయాంలో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న భూములకు సరైన పరిహారం ఇవ్వలేదని బాధితులు కోర్టు మెట్లెక్కారు. దీనికి తోడు ప్రభుత్వ పెద్దలంతా ముందే కూడబలుక్కొని రింగ్ రోడ్డు చుట్టూ భూముల్ని కొనేశారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనికి తోడు రాష్ట్ర విభజన అంశం కూడా ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో చాలా ప్రాజెక్టుల్లాగే రింగ్ రోడ్డు కూడా అటకెక్కే పరిస్థితి తలెత్తింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పనుల్లో వేగం పెరిగింది. సర్కార్ చొరవతో చాలా వివాదాలు పరిష్కారమై ఇప్పటికీ భాగ్యనగర వాసుల కల సాకారమైంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 8 లేన్లు, అంటే అవతల ఒక 4 లేన్స్, ఇవతల ఒక 4 లేన్స్. నా వెనకాల కనబడుతున్న సైన్ బోర్డును మీరు గమనించవచ్చు. ఆ సైన్ బోర్డు మీద ఒక సింబల్ కనబడుతుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో హెవీ వెహికల్స్ అంటే లారీస్ ప్రయాణించాలి, ఎక్స్ట్రీమ్ రైట్లో మిగతా 2 లేన్స్లో, డివైడర్కి దగ్గరగా ఉన్న లేన్స్లో ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ లైక్ కార్స్ లాంటివి ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ప్రయాణించే వెహికల్స్ లేన్ మారి రైట్ సైడ్లోకి వెళ్ళకూడదు, అవతలవి యువతలకి రాకూడదు. ఈ కనీస అవగాహన లేకుండా డ్రైవర్స్ ఓఆర్ఆర్ మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా లేన్స్ మారడం కావచ్చు, లేదంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో హెవీ వెహికల్స్ వెళ్లే రూట్లో ఫాస్ట్గా మూవ్ అవ్వడం కావచ్చు, లేదంటే ఎక్స్ట్రీమ్ రైట్లో స్లోగా మూవ్ అవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతూ ఉంటాయి. ఇలాంటి కనీస అవగాహన లేకుండా ఓఆర్ఆర్ మీదకి ఎక్కేసి తమ ప్రమాదంలోనే పడకుండా అవతల వాళ్ల ప్రాణాల మీద కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ చూడొచ్చు, మనకి 2 రకాలైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకటి డీప్ కర్వ్, రెండోది మధ్యలో చెట్లను పెంచకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చెట్లు అవతల ఉన్నటువంటి లైటింగ్ యువతల వాళ్ళకి పడకుండా, డ్రైవర్కి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్లు నిరోధిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డీప్ కర్వ్ను మనం చూడవచ్చు. ఈ డీప్ కర్వ్ అండ్ దట్ చెట్లు లేకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం, ఆ డీప్ కర్వ్ మీద డ్రైవర్ లైట్ ఎక్కువ పడ్డప్పుడు ఆ డీప్ కర్వ్ మీద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ నిర్వహణ లోపం అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. అవుటరింగ్ రోడ్ పూర్తయిందనే ఆనందపడాలో, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు దానిపైనే జరుగుతున్నాయని టెన్షన్ పడాలో అర్థం కాని పరిస్థితి. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తయితే గొప్పగా చెప్పుకునే వీలుంటుంది. కానీ ఓఆర్ఆర్ పూర్తి కాకముందు నుంచే లెక్కలేనని ప్రమాదాలతో, ఎన్నో మరణాలతో రక్త చరిత్ర లిఖించింది. ఈ రోడ్డు ఎక్కితే సేఫ్టీ లేదనే భయాన్ని పెంచేసింది. నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఔటర్పై ప్రాణాలు విడిచారు. 2011లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డితో పాటు మరో 2 కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది రవితేజ తమ్ముడు భరత్ రెడ్డి దుర్మరణం చెందాడు. బుల్లెట్ రైడర్గా పేరు తెచ్చుకున్న సనా ఇక్బాల్ కూడా గతేడాది నార్సింగ్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో చనిపోయింది.
ఇలా ఏటా 40 నుంచి 50 దాకా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఓఆర్ఆర్ అంటేనే డెత్ వేగా ముద్ర పడిపోయింది. అవుటర్పై ప్రస్తుతం గంటకు 40 కిలోమీటర్లకు తగ్గకుండా 100 నుంచి 150 కిలోమీటర్లకు మించకుండా వెళ్లాలనే రూల్ ఉంది. వేగం సరే, నియంత్రణ మాట ఏంటి? ఛాన్స్ ఉంది కదా అని వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లిపోతుండడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. దానికి తోడు డివైడర్లపై చెట్లు సరిగా లేకపోవడం మరో సమస్యగా మారింది. అవుటర్ రింగ్ రోడ్ డివైడర్ మధ్యలో ఈ చెట్లను పెంచడం అనేది మెయింటెనెన్స్లో ఒక భాగం. చాలామంది ఈ చెట్లను పూల మొక్కలను అందం కోసం మాత్రమే పెంచుతారనుకుంటారు, కానీ దీంట్లో ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్మెంట్ ఉంది. ఏంటంటే అవతల పక్కన ఇవతల పక్కన ట్రావెల్ చేసేవాళ్ళు నైట్ టైంలో ఎస్పెషల్లీ లైట్స్ అనేవి మన కళ్ళకు పడుతూ ఉంటాయి. హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా తెలుస్తూ ఉంటుంది, వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసే విషయం. ఎందుకంటే అవతల నుంచి పడే లైట్ యువతల డ్రైవర్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, యువతల నుంచి పడే లైట్ వాయిస్ వర్స్ అటు పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యలో చెట్లను ఒక 6-7 ఫీట్స్ పెంచడం వల్ల ఆ లైట్ కనబడకుండా డివియేట్ అవ్వకుండా యాక్సిడెంట్ నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చూసినటువంటి ఈ అవుటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం మేడ్చల్ నుంచి పటాన్చెర వెళ్లే రోడ్డు. చాలా కిలోమీటర్ల మేర ఈ చెట్లను పెంచినటువంటి పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో ఇక్కడ కవర్ అయినటువంటి పరిస్థితి లేదు. నేను ఇక్కడ నిలబడితే అవతల పక్కన ఉన్నటువంటి వెహికల్ కానీ రోడ్డు కానీ కనబడకూడదు, అంత నిండుగా చెట్లు ఉండాలి. కానీ ఇక్కడ ఆ మెజర్మెంట్ ఎక్కడ కనబడడం లేదు, కాస్త మెయింటెనెన్స్ లోపం కనబడుతుంది. దీనివల్ల నైట్ టైం ట్రావెల్ చేసే డ్రైవర్స్ ఈ ఫెచ్లో ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. చెట్ల ఏర్పాటు అనేది అంతర్జాతీయంగా అత్యంత కీలక అంశం. ఇక్కడ చూస్తే మేడ్చల్ నుంచి కొల్లూరు వరకు చెట్లు సరిగా లేవు. ఈ రూట్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. 10 ఏళ్లుగా ప్రమాదాలు సంభవిస్తున్నా నివారణ చర్యలు అంతంత మాత్రమే. గస్తీ వాహనాలతో పాటు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నా ఆచరణలో అవేవీ కనిపించట్లేదు. ఓఆర్ఆర్ అంతటా స్పీడ్ లేజర్ గన్స్ ఉన్నాయని, ఎవరైనా అతివేగంతో వెళితే కట్టడి చేస్తామని చెబుతున్నారు అధికారులు. ఓఆర్ఆర్ మీద 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ దాటితే గనక చలాన్ వచ్చుంటుంది. మీలో చాలామందికి చలాన్స్ వచ్చుంటాయి. మరి వాటిని ఎట్లా, చలాన్స్ని ఎట్లా పంపిస్తూ ఉన్నారు, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? చాలామంది అనుకోవచ్చు నేను ఆ సమయంలో అంత స్పీడ్ వెళ్ళలేదు, ఎందుకు వచ్చింది నాకు చలాన్ అని చెప్పి. కానీ దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది, అదే ఈ లేజర్ గన్, ఈ స్పీడ్ లేజర్ గన్. దీంట్లోంచి వచ్చే ఈ గన్లోంచి ఏదైతే ఇక్కడ మనకు కనపడుతున్న ఎక్విప్మెంట్ ఉందో, ఈ ఎక్విప్మెంట్ వచ్చే లేజర్ కిరణాలు మీరు వస్తున్నటువంటి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. 101 నుంచి మీరు పైన ఎంత స్పీడ్ ట్రావెల్ చేసినా కూడా అది మీది వాయిలేట్ చేసినట్లుగా దాని అర్థం. సో 101 పైన మీరు ట్రావెల్ చేయగానే ఈ గన్ మీ స్పీడ్ని, అలాగే మీ ఫోటోని, మీ కార్ నెంబర్ని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఫోటో క్యాప్చర్ చేసి దీంట్లో రికార్డ్ చేస్తుంది. సో మీకు చలాన్ వస్తుంది, ఆ పద్ధతిని వస్తుంది. సో ఇవి ఓఆర్ఆర్ చుట్టుపక్కల చాలా ప్లేసెస్లో పెట్టున్నాయి. మీరు ఎక్కడ ఓవర్ స్పీడ్ అయినా కూడా, ఎక్కడ లిమిటెడ్ స్పీడ్కి మించి ట్రావెల్ చేసినా కూడా మీకు చలాన్ వస్తుంది. సో అవి ఎక్కడుంటావు అనేది సీక్రెట్. వాళ్ళు ఒక్కో దగ్గర ఒక్కో దగ్గర మాట వేసి ఆ స్పీడ్ గన్స్ వాడుతూ మీకు చలాన్స్ పంపిస్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్పై మలుపులు చాలా ఎక్కువ. వీటిపై వాహనదారులకు అవగాహన కల్పించే సైన్ బోర్డులు అంతగా లేవు. ఈ విషయంలో హెచ్ఎండిఏ అధికారులు చేయాల్సింది చాలా ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు మీద జరిగే ప్రమాదాలకి ఈ డీప్ కర్వ్స్ ఒక కారణంగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను నిలబడిన దగ్గర నుంచి వెనకాల మీరు చూడవచ్చు ఒక డీప్ కర్వ్కి సంబంధించినటువంటి ఆరో మార్క్స్. అంత డీప్ కర్వ్స్లో అతి వేగం అనేది 120-140లో వెళ్ళేటువంటి వెహికల్ ఆ డీప్ కర్వ్లో కంట్రోల్ కాక పల్టీలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నైట్ టైంలో ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఎవరైతే బండి ట్రబుల్ ఇచ్చి పార్క్ చేసి ఉండొచ్చు, లేదంటే రెస్ట్ తీసుకోవడానికి ఆ డీప్ కర్వ్లో పార్క్ చేసిన సందర్భంలో వెనక నుంచి చూసుకోకుండా ఆగి ఉన్న వాహనాన్ని గుద్ది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి డీప్ కర్వ్స్, ఇలాంటి వంపులు ఈ అవుటర్ రింగ్ రోడ్లో చాలా ఉన్నాయి. దీనికి కారణం రోడ్ డిజైన్ లోపం కావచ్చు, లేదంటే అప్పట్లో జరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్లో తమ ల్యాండ్లోంచి వెళ్లకుండా తమ ల్యాండ్ పక్క నుంచి వెళ్లే విధంగా లాబింగ్ చేసుకున్న రాజకీయ నాయకులు కావచ్చు. అనేక కారణాలతో అవుటర్ రింగ్ రోడ్ కాస్త రింగును కోల్పోయి అనేక మలుపులతో ఏర్పాటు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అవుటర్ మెయిన్ వేలోని 8 లేన్లకు చివర 2 మీటర్లతో చిన్న లేన్ ఉంటుంది. ఇది వెహికల్స్ అత్యవసర సమయంలో పార్క్ చేయడానికి కేటాయించింది. అయితే వేగంగా వస్తున్న ప్రయాణికులు కంట్రోల్ తప్పి నిలిపి ఉన్న వాహనాల్ని ఢీకొడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
అవుటర్ రింగ్ రోడ్ల మీద ప్రమాదాలకి మరొక కారణం, ప్రధానమైన కారణం అని చెప్పుకోవాలి, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దేయడం. ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దే సందర్భాలు మూడు. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్, లేదా రెండు నిద్రమత్తులో, మూడవది ఆగి ఉన్న వెహికల్కి ఎలాంటి ఇండికేషన్ లేకపోవడం. రేడియం కానీ ఇండికేటర్ కానీ లేని సందర్భాల్లో వాటిని ఢీకొడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ వెహికల్, హోండా అమేజ్. ఆగి ఉన్న వెహికల్ని కొట్టినటువంటి వెహికల్ ఇది మనం చూస్తున్నాం. ఒక రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్గా మనం భావించవచ్చు. లెఫ్ట్లో చూడవచ్చు మనం మొత్తం డ్యామేజ్ అయింది. ఆగి ఉన్న వెహికల్ లారీ బహుశా వెనకాల సైడ్ దాన్ని మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి డ్యామేజ్ అయినటువంటి సందర్భం. ఇంత లెఫ్ట్లోకి కార్ రాకూడదు. మనం ఇందాక బోర్డ్ చూసాం, సైన్ బోర్డ్ చూసాం, ఎక్స్ట్రీమ్ రైట్లో రెండు లేన్స్లో కార్స్ ప్రయాణించాలి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రెండు లేన్స్లో లారీలు ప్రయాణించాలి. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని అయి ఉండాలి, లేదా నిద్రమత్తులో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోకి వచ్చి ఆగి ఉన్న వెహికల్ని గుద్దేసి ఉండాలి. సో ఇలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి అవుటర్ రింగ్ రోడ్ మీద. మనం గతంలో చూసాం సెలబ్రిటీ భరత్, రవితేజ తమ్ముడు భరత్ గుద్దినటువంటి సందర్భం కూడా అది. ఆగి ఉన్నటువంటి లారీని అతివేగం మీద వెళ్ళి తను డ్రగ్స్ తీసుకుని ఉన్నాడు, అలాగే ఆల్కహాల్ తీసుకుని ఉన్నాడు. ఆ సందర్భంలో ఆగి ఉన్నటువంటి వెహికల్ని వెళ్ళి గుద్దేసినటువంటి సందర్భం. ఎగ్జాక్ట్లీ చిన్న స్థాయిలో జరిగినప్పటికీ కూడా ఇది కూడా అలాంటి ప్రమాదమే. అసలు కార్లు అనేవి లెఫ్ట్ లేన్లోకి ఎంటర్ కాకూడదు. ఈ స్పీడ్లో ఎంటర్ అయితే ఇలాంటి డ్యామేజ్లు జరుగుతాయి. సో ఆ అవగాహనతో కనుక ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద మనం ప్రయాణిస్తే నైట్ టైంలో ఆ ప్రికాషన్ తీసుకుంటాయి. ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అవుటర్ రింగ్ రోడ్ అనేది గచ్చిబౌలిలో ఎవరో డ్రింక్ చేసి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి మళ్ళీ ఏ ఇంకో ఎగ్జిట్లో అవుటర్ రింగ్ రోడ్లో దిగేస్తే సరిపోతుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ ఉండదు. అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా సరే టోల్ ప్లాజాల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్స్ నిర్వహిస్తే కేవలం సిటీలోనే మాత్రమే కాదు, సిటీలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్తో చాలా వరకు ఆ ప్రమాదాలు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. దాన్ని అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా మళ్ళిస్తే ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఓఆర్ఆర్పై గంటకు 205 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా పర్వాలేదని ఇది వరకు కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ తేల్చింది. అప్పట్లో గంటకు 120 కిలోమీటర్లు వెళ్లేందుకు అనుమతించారు. అయితే ప్రమాదాలు జరుగుతుండటంతో వేగాన్ని 100కి పరిమితం చేశారు. అయితే ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వ జాతీయ మున్సిపల్ గ్రామీణ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై వేగ పరిమితిని ఈ మధ్య పెంచింది. ఎక్స్ప్రెస్ వేపై 120 కిలోమీటర్లు, మున్సిపల్ ఇతర రోడ్లపై 70 కిలోమీటర్లు వెళ్లేందుకు అనుమతించింది. అందువల్ల ఓఆర్ఆర్పై వేగాన్ని 140 వరకు పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రమాదాల్ని తగ్గించే చర్యలు చేపట్టకుండా వేగాన్ని పెంచడం ఏమాత్రం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. అవుటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అత్యాధునిక సదుపాయాలు, ఎన్నో మెరుగులు దిద్దాల్సి ఉంది. ముఖ్యంగా సీసీ కెమెరాలు, గస్తీ వ్యవస్థను చాలా పెంచాల్సి ఉంది. సిటీ శివారు కావడం, జనసంచారం తక్కువగా ఉండడంతో అసాంఘిక శక్తులకు అవుటర్ అడ్డాగా మారింది. పటాన్చెరు, బొల్లారం, బీడీఎల్ వైపు తాగుబోతులు, పోకిరీలు ఓఆర్ఆర్పై నానాయాగి చేస్తున్నారు, వాహనదారుని వేధిస్తున్నారన్న విమర్శలున్నాయి. అవుటర్పై ప్రయాణం అంటే ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లినంత దూరం. మరి ఇంత దూరం ఇన్ని గంటల ప్రయాణంలో ఎక్కడ పెట్రోల్ బంకులు గానీ, టాయిలెట్ సదుపాయాలు గానీ, మంచినీటి సదుపాయాలు గానీ లేవు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణంపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇకపై ఇలాంటి వాటి సంగతి చూడాల్సి ఉంది. ఓఆర్ఆర్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకెళ్తోంది. త్వరలో 132 కోట్లతో ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేయబోతోంది. ఎల్ఈడి లైట్ల కాంతిలో ఓఆర్ఆర్ సిటీకి మణిహారంలా కనిపించేలా వీటి ఏర్పాటు ఉండబోతోంది. మిషన్ భగీరథలో ఓఆర్ఆర్పై నీటి సదుపాయం కల్పించిన ప్రభుత్వం త్వరలో జనం అవసరాలు తీర్చేలా ఇంటర్గ్రిడ్ ఏర్పాటు చేస్తామంటోంది. వేగాన్ని నియంత్రించే లేజర్ గన్ సాయంత్రం 6 నుంచి తెల్లారే వరకు సరిగా పనిచేయవు. 5-6 నెలల్లో వీటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు, అత్యాధునిక టెక్నాలజీ తెస్తామంటోంది సర్కార్. ఇప్పుడు అయిపోయిన దాంట్లో ఇప్పుడు తొందరలో హెచ్టీఎంఎస్, టీఎంఎస్, ఇట్లాంటి ఆర్ఎఫ్ఐడి, ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీతో మనం వస్తున్నాం సిస్టమ్తో. దీంతో ఏమైతే ఆల్రెడీ హెచ్టీఎంఎస్ స్పీడ్ గన్ పెరిగినందుకు 75% నుంచి 80% యాక్సిడెంట్స్ అనేది ఆగిపోయినాయి. ఇప్పుడు హెచ్టీఎంఎస్ రాగానే 95 నుంచి 99% యాక్సిడెంట్స్ అనేది కావు. ఎందుకంటే వాళ్ళ మీ స్పీడింగ్ ఆటోమేటికల్గా మీకు కంక్లూజన్ తెచ్చి మీ ఫైన్ అక్కడ ఎగ్జిట్లోనే ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఆల్రెడీ వర్కింగ్ నడుస్తుంది. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల్ని ఆపే అవసరం లేకుండా చేయబోతోంది ఆర్ఎఫ్ ట్యాగింగ్ విధానం. 103 కోట్ల ఈ ప్రాజెక్టుతో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ వస్తుంది. వాహనదారులు ముందుగానే టోల్ రీఛార్జ్ చేసుకుంటారు. వాహనం వస్తున్నప్పుడు ప్రీపెయిడ్ విధానంలో టోల్ ఛార్జీ కట్ అవుతుంది.
దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. RFID అనేది కొత్త టెక్నాలజీ, ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది చేస్తుంది. అదే పాటుగా మనం HMDA కూడా రాబోయే కాలంలో ఆల్రెడీ శంషాబాద్ నుంచి గచ్చిబౌలి చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే 5-6 మంత్స్లో TOT అని టెండర్ పిలుస్తుంది, టోల్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ అని, 20 ఇయర్స్కి ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో RFID బెనిఫిట్ అంటే రీఛార్జ్ చేసుకోవాలి, యాజ్ ఎ ప్రీపెయిడ్ రీఛార్జ్ మనం ఫోన్లు ఎట్లా వాడతామో అదే రీఛార్జ్ మన ఒకటి మిర్రర్ పైన విండ్షీల్డ్ పైన పెట్టేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసి మీరు ఎంట్రీలో ఆపి టోకెన్ తీసుకునే అవసరం లేదు, ఎగ్జిట్లో ఆపి పేమెంట్ కట్టే అవసరం, ఆటోమేటిక్గా రీఛార్జ్ డిటెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతం రోజు 61,50,000 రూపాయల దాకా టోల్ వస్తుండగా ఈగల్ ఇన్ఫ్రా ఏజెన్సీ ఈ వ్యవస్థను నిర్వహిస్తోంది. ప్రభుత్వం త్వరలో కొత్త బిడ్లను ఆహ్వానించబోతోంది, దీంతో మరో ఏజెన్సీ ఈ వ్యవస్థను నిర్వహించే అవకాశం ఉంది. పర్ డే ఇప్పుడు ప్రస్తుతం అయితే 61,50,000 ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అని కాంట్రాక్టర్ కడుతున్నారు. ముందు ఈ 20 ఇయర్స్లో ఒకటేసారి అడుగుడడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది 2,000-3,000 షేర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, రాబోయే 5-6 మంత్స్లో నెక్స్ట్ మంత్ దాని కూడా టెండర్ ఉంది, ఒకటేసారి 20 ఇయర్స్కి కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి వచ్చేందుకు 35 రేడియల్ రోడ్లుండగా వాటిలో ఇప్పటి వరకు 19 పూర్తయ్యాయి, మరో 5 నిర్మాణంలో ఉన్నాయి. మిగతా 11 కూడా వివిధ దశల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా ఓఆర్ఆర్కి వేగంగా చేరుకునే వీలుంటుంది. గచ్చిబౌలి నార్సింగి మధ్య ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ భవనాల్ని నిర్మించినట్లే ఓఆర్ఆర్ చుట్టూ టౌన్షిప్లు ఏర్పాటు చేసి వేగవంతమైన అభివృద్ధిని సాధించే ప్రణాళికతో ఉంది ప్రభుత్వం. సో ఇదండి హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ విశేషాలు. ప్రపంచంలో ఏ నగరం చుట్టూ లేనంత పొడవైన ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ సొంతం. 150 కిలోమీటర్ల పైచిలుకు పొడుగున్న మన ఔటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్కి సంబంధించి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ వెళ్లే వాళ్ళకి, సిటీ ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్లే వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ అని చెప్పుకోవాలి. అలాగే హై క్వాలిటీ మెయింటెనెన్స్ కనబడుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిన్న చిన్న సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయి. వేగ నియంత్రణ కావచ్చు, ప్రధానంగా ప్రయాణికుల్లో అవగాహన కలిగించడంలో కావచ్చు, మరికొంత రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది. తద్వారా యాక్సిడెంట్లు కూడా నివారించవచ్చు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటే అత్యున్నత ప్రమాణాలతో కొనసాగుతున్న ఓఆర్ఆర్ మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఓఆర్ఆర్ ఎక్కే వాహనదారులు కూడా ఎంతో జాగ్రత్తగా అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది.